ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కళాజాత బృందాలతో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గెద్దా వరప్రసాద్ బృందం తెలిపారు. దీనిలో భాగంగా గరివిడి గొల్ల వీధిలో ఎయిడ్స్ పై నాటకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఈ బృంద నాయకుడు గెద్దా వరప్రసాద్ మాట్లాడుతూ ఎయిడ్స్ నుంచి ఎలా జాగ్రత్త పడాలని, హెచ్ఐవిని ఎలా నివారించవచ్చని వీధి నాటక రూపంలో జిల్లా కలెక్టర్ ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నాటకాలను ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. నాకో ఢిల్లీ వారి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. విజయనగరం జిల్లాలో 2 బృందాలుగా ఏర్పడి 38 మండలాల్లో ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని చైతన్య భారతి సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి ప్రాజెక్ట్ మేనేజర్ ఉపేంద్ర, ఎంఎంఏ శ్రీనివాస్, ఏఎన్ఎం లక్ష్మి మరియు సభ్యులు పాల్గొన్నారు. దాన్ని మనం నివారించాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, హెచ్ఐవి రాకుండా మనం ఎలా మనల్ని మనం పరిరక్షించుకోవాలనే అంశంపై ఒక చక్కటి నాటికను తయారు చేసి ఢిల్లీ నాకోవర్ ఆధ్వర్యంలో మన జిల్లా కలెక్టర్ గారు మన 15వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ బృందం ఇంతకుముందు గత 15 ఏళ్ళుగా హెచ్ఐవిపై అనేక ప్రదర్శనలు చేయడం జరిగింది. అయితే ఈసారి కొత్త స్క్రిప్ట్ ఇచ్చి కొత్త కాన్సెప్ట్తో పాత్రతో సామాన్య ప్రజల్ని కూడా అలరించాలి, సామాన్య ప్రజల్ని కూడా ఈ కళారూపం ద్వారా వాళ్ళకి ఒక రకమైన మెసేజ్ని అందించాలనే ఆలోచనతో చేసిన ప్రయత్నంలో భాగంగా మా కళా బృందం ఇప్పుడు 3 రోజులు ప్రదర్శనలు అయిపోయాయి. ఈ ప్రదర్శనతో వరుసగా అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వాళ్ళకి హెచ్ఐవి మీద ఒక అవగాహన కల్పించడం అనేది ఒక ప్రధాన లక్ష్యంగా మాకు మా డిఎంహెచ్ఓ గారు అలాగే విజయనగరం జిల్లా ఆరోగ్య శాఖ వారు మన కలెక్టర్ గారి సూచనల మేరకు మా బృందం అన్ని ప్రాంతాలు తిరుగుతూ ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నామండి. మాకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఈ నాటికను చూసి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకొని వాళ్ళకు అనుమానాలను నివృత్తి చేసుకొని ఇంకేమైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నారు. కొన్ని చోట్ల బ్లడ్కి సంబంధించి పరీక్షలు కూడా చేయించుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని ఏరియాలో బ్లడ్ పరీక్షలు చేసి హెచ్ఐవి అనేది ఉందా, అది ఎలా వస్తుంది, అవి బ్లడ్ పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఉంటే దానికి తగిన సూచనలు, సలహాలు, మందులు ఇస్తూ వాళ్ళు పరీక్షిస్తున్నారు. ఈ ఇదే విధంగా ఎక్కడైనా ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళు వెంటనే వచ్చి బ్లడ్ పరీక్ష చేయించుకోవాలి, ఐసీటీసీ కేంద్రంకి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అలాగే గర్భిణీ స్త్రీలు కంపల్సరిగా ప్రతి గర్భిణీ స్త్రీ కూడా పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి ఉంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా హెచ్ఐవి వచ్చే లక్షణం ఉంది. కనుక ఆ కడుపులో ఉన్న బిడ్డకి హెచ్ఐవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మీ ఐటీసీటీ కేంద్రంలో తెలియజేస్తారు. కనుక ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తప్పనిసరిగా హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనేది ఒక ప్రధాన ఉద్దేశం. రక్త మార్పిడి జరిగేటప్పుడు మన రక్తం ఎక్కించేటప్పుడు అది స్వచ్ఛమైన రక్తమా కాదా, అది హెచ్ఐవికి సంబంధించిన రక్తం అయితే ఆ వ్యక్తికి కూడా హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉంది. కనుక రక్త మార్పిడి జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ఒక ముఖ్యంగా పరాయి స్త్రీతో సంభోగం. వ్యక్తిగతంగా చాలామంది అనేక కార్యక్రమాల మీద బయటకు వెళ్తుంటారు. వాళ్ళు పరాయి స్త్రీతో సంభోగం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే స్త్రీ అనేది మన భారతదేశంలో భార్యతోటే సంభోగం చేయాలి. అయితే కొంతమంది ఏదో కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పరాస్త్రిని కలిసేటప్పుడు తప్పకుండా కండోమ్ వాడాలి అనేది ఒక నినాదంగా మేము ప్రచారం చేస్తున్నామండి. ఇలాంటి ముఖ్యమైన పాయింట్ అని తెలియజేస్తూ దీనికి కావాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలియజేస్తూ మేము ఈ ప్రదర్శన రూపంలో తెలియజేస్తున్నాం. దానికి విశేషమైన స్పందన వస్తుంది. థ్యాంక్ యూ.